ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిత్తూరు జిల్లా పెనుమూరులో శ్రీనివాస కళ్యాణోత్సవం. గోవిందనామ స్మరణతో తరించిన భక్తజనం. ఎప్పటికప్పుడు భక్తులకు పారదర్శక సమాచారం. సాంకేతికత తోడుగా టీటీడీ వినూత్న ప్రయోగం. వృద్ధులు వికలాంగులకు టీటీడీ మెరుగైన సేవ. ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్, సులభంగా శ్రీవారి దర్శనం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పెనుమూరులోని ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. తొలుత ముత్యాలమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి కళ్యాణ రథానికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చి కళ్యాణ క్రతువును వేదోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు మాంగళ్య ధారణ గావించి మాలా పరివర్తనం, తలంబ్రాల ఘట్టాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీనివాస కళ్యాణాన్ని వీక్షించి తరించారు. తిరుమలలోని శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు శ్రీవారి దర్శన సమయం, వసతి తదితర అంశాలపై తాజా సమాచారం తెలిసేలా టీటీడీ తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ బోర్డుల ద్వారా సమగ్రమైన సమాచారాన్ని అందించాలని టీటీడీ జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 64 కంపార్ట్మెంట్లతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే తిరుమలలోని పలు ప్రదేశాల్లో మొత్తం 80 ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా కాలినడక భక్తులకు ఎంత సమయంలో శ్రీవారి దర్శనం కలుగుతుంది, వయోవృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు దర్శనం, సర్వదర్శనం, శ్రీవారి ఆర్జిత సేవలు, ఇలా భక్తులకు సంబంధించిన సమాచారాన్నంతా అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్, లేపాక్షి సర్కిల్లో ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులను జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పరిశీలించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కల్పిస్తున్నటువంటి విశేషమైనటువంటి సౌకర్యాలలో భాగంగా గత సంవత్సరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అభిప్రాయ సేకరణ చేసిన దరిమల వేచి ఉన్న భక్తులకు, వారందరికీ కూడా పారదర్శకంగా వారు వేచి ఉన్న కంపార్ట్మెంట్లు తెరిచే సమయమైన, వారి కంపార్ట్మెంట్లలో అన్నపానీయాల వితరణ చేయాల్సిన సమయమైన, అదేవిధంగా ఆ సమయాన ఇతర భక్తులు ఎంతమంది వేచి ఉంటూ ఉన్నారు, క్యూ లైన్లలో కూడా ఎంతమంది వేచి ఉంటున్నారు అన్న వాస్తవ పరిస్థితిని కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు తెలియజేస్తూ తిరుమల గురించి కూడా ముఖ్యమైన సమాచారాన్ని వారికి అందజేయాలనే ఉద్దేశంతో మనము మోడర్న్ ఎల్ఈడి డిస్ప్లే బోర్డ్స్ తీసుకోవడానికి మనము మొదలుపెట్టడం జరిగింది. ఈరోజుకి 80 ఎల్ఈడి డిస్ప్లే బోర్డ్స్ సుమారుగా 90 లక్షల రూపాయలు ఖర్చుతో మనము కొనుగోలు చేసి వాటిని మన దగ్గర ఉన్నటువంటి 64 కంపార్ట్మెంట్లలోనూ ఇతర జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఒక వారం రోజులలోపే కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు మొత్తం కూడా వారికి అందవలసిన సమాచారాన్ని అంతా కూడా మనము సెంట్రలైజ్డ్ కన్సోల్ ద్వారా, అంటే కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ ద్వారా ఒక్కచోట కూర్చొని అన్ని కంపార్ట్మెంట్లకు కూడా ఆ కంపార్ట్మెంట్లకు అవసరమైనటువంటి సమాచారాన్ని మాత్రమే పంపించే విధంగా వాటిని అమల్లోకి తీసుకొని వస్తామని భక్తులకు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఎల్ఈడి డిస్ప్లే బోర్డ్స్ సమాచారాన్ని భక్తుల ముంగిటికి తీసుకెళ్లడం అన్నది పారదర్శకతలో పెను మార్పు అన్న విషయాన్ని కూడా మీ అందరికీ మరొకసారి సవినయంగా విన్నవించుకుంటూ మీరందరూ కూడా చేయూతను అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు నగరం పాత బస్టాండ్ సమీపంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామచంద్ర స్వామి వారు రోజుకొక అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాధాకృష్ణుల అలంకారంలో దర్శనమిచ్చారు. ఆశ్వేజ మాసోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పురాతన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో లోక కళ్యాణార్థం చండీ హోమం నిర్వహించారు. అనంతరం వివిధ ఆభరణాలు పుష్పమాలలతో వేద గాయత్రిగా చూడచక్కగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారికి పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు చండీ హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు. అలాగే జిల్లాలోని రాయదుర్గం మండలం కొండాపురంలో శ్రీ కాళికమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం చేసి వివిధ ఆభరణాలతో పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో కలశ స్థాపన చేసి ఉత్సవ విగ్రహాన్ని కొలువు తీర్చారు. భక్తులు ఆలయంలో అమ్మవారిని కీర్తిస్తుండగా కుంకుమార్చనలు జరిపారు. సర్వాభరణ భూషిత అయిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పరవశులయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని చక్కగా అలంకరించి శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించారు. ఆపై సాయంత్రం పల్లకి సేవను ఆలయ ప్రదక్షిణగా నిర్వహించి నక్షత్ర హారతి సమర్పించారు. శ్రీకాళహస్తి పట్టణంలో అతి పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృత్తికా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని అందంగా అలంకరించి వివిధ రకాల హారతులను స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హరం హర నామస్మరణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో సామూహిక కుంకుమార్చన జరిగింది. మహిళలు ఆలయానికి తరలివచ్చి సౌభాగ్యాన్ని ప్రసాదించే కుంకుమార్చన చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం సర్వాంగ శోభితంగా అలంకరించిన అమ్మవారికి సహస్రనామార్చన జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ దారాలమ్మ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. వేదమంత్రాల నడుమ అమ్మవారి పంచలోహ విగ్రహానికి భక్తులు స్వయంగా అభిషేకం జరిపారు. ఆలయంలో మహిళా భక్తులు లలితా సహస్రనామాన్ని పారాయణం చేశారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని అర్చించి తరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఆశ్వయుజమాస నిత్య పూజలలో భాగంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో రాహుకేతు పూజలు నిర్వహించారు. అలాగే భక్తులు అమ్మవారి ఎదుట దీపాలు వెలిగించి ఆ చల్లని తల్లి కృపకు పాత్రులయ్యారు. విశాఖపట్టణం మద్దిలపాలెంలోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంతిపూలు, నిమ్మకాయల దండలతో చక్కగా అలంకరించారు. ఇక మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే కుంకుమార్చనను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అమ్మవారిని సేవించి ధన్యులయ్యారు. ఒంగోలు నగరంలోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఆశ్వయుజ మాసాన్ని పురస్కరించుకుని పల్లకి సేవ కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారి మూలమూర్తిని శోభాయమానంగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. ఆ తరువాత శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి పల్లకిపై వేంచిపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధిలో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని కనులారా దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలను ఘనంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ప్రాంగణంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కృత్తికా నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. వేకువజామునే స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత గణపతి హోమం, లక్ష్మీనారాయణ హోమం, నవగ్రహ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ హోమాలలో పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శ్రీవారి దర్శనం ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక మధురానుభవం. అందుకే చిన్నారుల నుంచి వయోవృద్ధుల దాకా ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తారు. తిరుమల వచ్చిన భక్తులందరికీ టిటిడి సకాలంలో సులభతరంగా దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి వయోవృద్ధులు, వికలాంగులపై ప్రత్యేక దృష్టి సారించిన టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మరింత సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు రోజులో నిర్దేశిత స్లాట్లను కేటాయించారు. ఈ నేపథ్యంలో వయోవృద్ధులు, వికలాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న దర్శన విధానంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. వీరంతా వయసు మీద పడిన వృద్ధులు, శారీరక మానసిక వైకల్యం కలిగిన దివ్యాంగులు. అయితేనే గుండె నిండా మొక్క ఓని భక్తితో ఏడు కొండలు ఎక్కి వస్తారు.
ఒక్క క్షణం ఆ సర్వాంతర్యామి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటే ఇక ఈ జన్మకిది చాలు అని సంతృప్తి చెందుతారు. అలా కొండకు వచ్చే వయోవృద్ధులు, వికలాంగులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సకల సౌకర్యాలను కల్పిస్తోంది. మానవ సేవే మాధవ సేవ అని అక్షరాలకు సార్థకత చేకూరుస్తోంది. వారి ఆర్తిని ఆత్మీయంగా అర్థం చేసుకుని అందుకు కావలసిన విధంగా నిర్ణయాలను తీసుకుంటూ ఆచరణలోకి తెస్తోంది. వీరి కోసమే రోజులు నిర్దేశిత స్లాట్ను ప్రవేశపెట్టింది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు 700 మందికి, మధ్యాహ్నం 3 గంటలకు 700 మంది వయోవృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పిస్తోంది. వారంలో ఒక్క శుక్రవారం మధ్యాహ్నం మాత్రమే 700 మందికి దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటల స్లాట్ను రద్దు చేసి మధ్యాహ్నం 3 గంటల స్లాట్లో 700 నుంచి 1000కి పెంచాలని టిటిడి నిర్ణయించింది. శుక్రవారం శ్రీవారి అభిషేకం, బుధవారం సహస్ర కలశాభిషేక సేవల సందర్భంగా సర్వదర్శనం ఆలస్యమవుతూ ఉండడంతో కొంత అసౌకర్యాన్ని గుర్తించిన టిటిడి వికలాంగులు, వయోవృద్ధులకు కల్పిస్తున్న దర్శన విధానంలో స్వల్ప మార్పును తీసుకువచ్చింది. ఇకపై ప్రతి బుధవారం వయోవృద్ధులు, వికలాంగుల కోసం కేటాయించిన ఉదయం స్లాట్ను రద్దు చేసి ఈ స్థానంలో మధ్యాహ్నం 3 గంటలకు అందించే 700 టికెట్ల సంఖ్యను 1000కి పెంచుతూ టిటిడి నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ పత్రము, దివ్యాంగుల సర్టిఫికేట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ద్వారా వీరు శ్రీవారి దర్శన టోకెన్లను పొందవలసి ఉంటుంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఎదురుగా ఇటీవల ఏర్పాటు చేసిన వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లలో దర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయి. 65 సంవత్సరాలు పైబడిన వారిని వయోవృద్ధులుగా పరిగణిస్తారు. అలాగే వీరందరూ వేచి ఉండడానికి దక్షిణ మాడ వీధిలో ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్ను ఇటీవలే నిర్మించారు. పూర్తి ఆధునిక సౌకర్యాలతో ఈ వెయిటింగ్ హాల్ను తీర్చిదిద్దారు. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులను కూడా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. 80 ఏళ్ల వయస్సు పైబడిన వయోవృద్ధులకు, 65 ఏళ్లు వయస్సు పూర్తయి నడవలేని స్థితిలో ఉన్న వారితో పాటు సహాయకుణ్ణి దర్శనానికి అనుమతిస్తారు. ఇక అంగవైకల్యంతో నడవలేని వారి ధ్రువపత్రం పరిశీలించిన తరువాత వారితో పాటు టిటిడి సిబ్బంది ఒక సహాయకుణ్ణి అనుమతిస్తారు. వీరి సౌకర్యార్థం బ్యాటరీ కార్లు, మినీ బస్సులను సైతం టిటిడి అందుబాటులో ఉంచింది. వీరికి పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలను సిబ్బంది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. బ్యాటరీ వాహనాల ద్వారా దర్శనానికి వెళ్లే వయోవృద్ధులు, దివ్యాంగులు మార్గ మధ్యంలో ఉన్న లగేజీ కౌంటర్లలో తమ సెల్ఫోన్లు, లగేజీని భద్రపరుచుకునే సదుపాయం ఉంది. భక్తుల సేవే పరమావధిగా తరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వయోవృద్ధులు, దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల భక్తులు తమ ఆనందాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఇక్కడ దేవస్థానంలో ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. మార్నింగ్ అందరికీ పాలు ఇచ్చి వచ్చిన వాళ్ళు కూడా క్యూలో చక్కగా పంపిస్తున్నారు. ఎటువంటి గందరగోళం లేకుండా బాగానే అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. పాలు అవి ఇస్తున్నారు, టిఫిన్ అంతా బాగా ఇచ్చారు. అన్ని వసతులు బాగున్నాయండి, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ఇట్ వాస్ వెరీ నైస్ అరేంజ్మెంట్స్, పర్టికులర్లీ ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. దే టేకెన్ స్పెషల్ కేర్ అండ్ దే హావ్ బీన్ బ్రాట్ అవుట్ ఇన్ ఎ సెపరేట్ వే అండ్ అని. అండ్ ఎల్డర్లీ సిటిజన్ దేర్ వాస్ నో ప్రాబ్లమ్, ఎవరిబడి కేమ్ స్మూత్లీ. వెరీ గుడ్ అరేంజ్మెంట్. నేను 5 వర్షం ముందాడి తిరుపతి వందరికి అదే ఇప్போ வந்து பார்த்தபோது நிறைய மாற்றங்கள் இருக்கு. சீனியர் சிட்டிசனுக்கு நிறைய சௌகரியங்கள் பண்ணுறாங்க. ரொம்ப கால் முடியாதவங்க, வியாதி ஏதாவது வந்தவங்களுக்கு எல்லாம் ஸ்பெஷல் அரேஞ்ச்மெண்ட் பண்ணுறாங்க. இப்போ ஒரு சின்ன விராமம். ஸ்ரீ வெங்கடேஸ்வர ஹெரிட்டேஜ் பிரிசர்வேஷன் ட்ரஸ்ட் சனாதன சம்ஸ்கிருதி சம்பிரதாயாலனு பரிரக்ஷించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ, పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777,
0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే సాక్షాత్తు ఆపద మొక్కుల వాడి అనుగ్రహాన్ని అందుకున్నట్లే. అదే బాటలో పయనిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలకు వచ్చే లక్షలాది మందికి వసతి సదుపాయాలు, శ్రీవారి దర్శనం కల్పించడంలోనే కాదు సామాజిక సేవలను ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ క్రమంలో రాయలసీమ స్విమ్స్గా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో ప్రవేశపెట్టిన టిటిడి ప్రాణదాన పథకం నిరుపేదలైన వేల మంది రోగులకు ఆపన్న హస్తాన్ని అందిస్తోంది. ఈ సందర్భంగా ప్రాణదాన పథకం కింద పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్న 25 మంది రోగులకు చికిత్స అందించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి పునర్జన్మను ప్రసాదించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు తన సామాజిక సేవలో భాగంగా నిరుపేద రోగులను ఆదుకునేందుకు 2011 డిసెంబర్లో ప్రాణదాన పథకాన్ని ప్రారంభించింది. నాటి నుంచి ఎన్నో వేల మంది పేద రోగులు ఈ పథకం కింద చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఈ నేపథ్యంలో అరుదైన పార్కిన్సన్ అనే వ్యాధితో బాధపడుతున్న 25 మందిని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పద్ధతిలో మామూలు మనుషులుగా చేసిన ఘనతను అందుకున్నారు స్విమ్స్ వైద్యులు. పార్కిన్సన్ వ్యాధి బారిన పడిన వారు అసలు కదలలేని స్థితికి చేరుకుంటారు. ఇలా నాడీ వ్యవస్థ దెబ్బతినడానికి గల కారణాలను గుర్తించి బ్రెయిన్ పీస్ మేకర్ పేరుతో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే చికిత్స అందించి వారిని తిరిగి తమ దైనందిన జీవితం సాఫీగా సాగేలా చేసే వ్యవస్థను స్విమ్స్ లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం మీద 400,000 మంది రోగులు ఇలాంటి వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స ద్వారా ఇటువంటి వారికి ఊరటనిస్తున్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ ఇతర వైద్యులు మీడియాకు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీమ్ ఇంటర్ డిసిప్లినరీ మూమెంట్ డిజార్డర్స్ ప్రోగ్రామ్ ఆఫ్ స్విమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ ఐఎమ్ ప్రౌడ్ టు స్టేట్ దట్ బిట్వీన్ ది న్యూరాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్స్ and not to forget to mention the 10 other specialties I mentioned. These 12 different specialties have to go together to make this program successful. We have a milestone now of having done 25 deep brain stimulation procedures, and I should congratulate them for working together flawlessly with utmost satisfaction of all these patients and rehabilitate them back to their normal quality of life, close to normal quality of life. It can never be normal because there are some things that DBS cannot correct, like for example the balance problem. They have these patients, movement disorders patients have the problem of balance. That balance will, at this time, as my literature understanding is that it won't correct the balance problem, but it corrects the movement problem, it corrects the rigidity problem, and it corrects all the muscle aches and all this comes from the structural problems. మొత్తం మీద శ్రీవారి కృపా కటాక్షాలతో ప్రారంభమైన ప్రాణదాన పథకం నిరుపేద రోగులకు నిజంగానే శ్రీవారి సంపూర్ణ దీవెనలను అందిస్తోందనడానికి ఇలాంటి సంఘటనలు తార్కాణంగా నిలుస్తున్నాయి. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవాలయంలో చండీ హోమం జరిగింది. ఆశ్వేజ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ వాయులింగేశ్వరుని సన్నిధిలోని కాళికాదేవి అమ్మవారి వద్ద వేదోక్తంగా చండీ హోమం నిర్వహించారు. కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజలు నిర్వహించాక భక్తులు హోమద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తుండగా అర్చకులు మూల మంత్రాలను పారాయణం చేస్తూ చండీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు చండీ హోమంలో పాల్గొని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం చిన్మయ గ్రామంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వేజ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక సకల శోభితంగా అలంకార భూషితులను చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గోవిందరామ స్మరణలతో భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. అలాగే అనంతపురం పాత ఊరులోని అమ్మవారి శాలలో నిలవైన శ్రీవాసవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఆశ్వేజ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అష్టోత్తర శతనామ పారాయణం, సహస్రనామ పారాయణలను చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇక హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మాసోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. ఆ విశేషాలను చూద్దాం. సికింద్రాబాద్ ఆండవన్ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆశ్వయుజ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసిమాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధన్యులయ్యారు. అలాగే సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయంలో స్వామివారికి శత కలశాభిషేకం జరిగింది. కలశ స్థాపన, కలశారాధన చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఉత్సవ మండపంలో వేంచేపు చేశారు. హోమాలు నిర్వహించాక 108 కలశాల్లో నింపిన వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. ధూపదీప నివేదనలు అర్పించారు. వేద మంత్రాల నడుమ సాగిన స్వామివారి కలశాభిషేకాన్ని భాగ్యనగర వాసులు తన్మయులై దర్శించారు. అలాగే సికింద్రాబాద్ నాలాబజార్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. దోష పరిహారార్థం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో హోమగుండాలను ఏర్పాటు చేసి పవిత్ర హోమాలను నిర్వహించి దివ్య ప్రబంధ పారాయణం చేశారు. విశాఖలోని పూర్ణా మార్కెట్లో నెలవైన శ్రీ దుర్గాలమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. పుష్పశోభితంగా పట్టు వస్త్రాలు, ఆభరణాలతో దివ్యంగా అనుగ్రహిస్తున్న అమ్మవారి దర్శనంతో భక్తులు తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ యజ్ఞ వరాహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. 9 పాటు విశేషంగా జరిగే ఈ ఉత్సవాలకు అర్చకులు వేదోక్తంగా అంకురార్పణ చేశారు. స్వామి అమ్మవార్లకు విశేష అర్చనలు జరిపాక ఆలయంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో శుక్రవార పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేక ఆరాధనలు నిర్వహించాక సకల శోభితంగా అలంకరించారు. అనంతరం సహస్ర నామార్చనలు సహితంగా అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే కరీంనగర్ నగనూర్లోని శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో నాదపురాణం జరిగింది. చెల్లని తల్లికి అర్చకులు అభిషేకం చేసి సుందరంగా అలంకరించాక పంచహారతులు సమర్పించారు. అనంతరం నాదపురాణ కార్యక్రమం జరిగింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలోని పాండురంగస్వామి శోభాయాత్ర జరిగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాక శోభాయాత్ర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి రథాన్ని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి స్వామివారిని వేంచిపు చేసి శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలాగే మహబూబ్ నగర్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బోనాల ఉత్సవం జరిగింది. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక సకల శోభితంగా అలంకరించి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. తిరుమలలోని నాదనీరాజన్ వేదికపై శుక్రవారం గాత్ర కచేరీ జరిగింది. ట్రిచీకి చెందిన కోవిలాడి ఆర్ మధ్వప్రసాద్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 24,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత
17 degrees Celsius గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.